అది కళ. బాబుగారు, తమ్ముడు గారు శోభనానికి టైం అయిపోయింది, రండి. ఇదిగో అబ్బాయి, అమ్మాయి చెయ్యి వేయగానే జావగారిపోయి మరీ ముడుచుకుపోకు. మీది మరీ చోచు అన్నయ్య గారు, ఈ కాలం అబ్బాయికి మనం వేరే చెప్పాలా ఏమిటి? నీలం సినిమాలు చూసి అన్ని బాగా నేర్చేసుకుంటున్నారు. ఇదిగో అబ్బాయి, వారం తిరగకుండా వాంతులు చేసుకోవాలి. వెళ్ళు. అబ్బో సిగ్గే, శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు. ఆ రోజే చెప్పాను నీ మెళ్ళో తాళి కడతానని, నిన్ను నా పాదదాసుని చేసుకుంటానని. గుర్తుందా? ఉంది. ఇప్పటికైనా తెలిసిందా నేనంటే ఏంటో? నువ్వంటే ఏమిటో తెలిసింది, మరి నేనంటే ఏమిటో కూడా తెలుసు. ఇంకా తెలుసుకునేదేముంది? ఇవాళ్టి నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర. పందెంలో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు? సవాట దద్దమ్మ అంటారు. ఓ సిచ్చవట దద్దమ్మ, ఓడింది నేను కాదే నువ్వు. ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? తెలుగు అర్థం కలదా? ఓ సిన కాలిప్తావరా, ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన మందు అదే నీ జమ్మలకడి పంబ. నేను తాగలా, తాగినట్టు నటించా అంతే. నాకు ఆడబుద్ధులు వచ్చినట్టు నిన్ను నమ్మించా, ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా. ఇది ఆడదాని మెడలో ఉంటేనే తాళి, మగవాడి మెడలో ఉంటే ఎగతాళి. నేను తాళి తాళిగానే గౌరవిస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివే, నేను నీ మగుణ్ణి. చెప్పు, 24వ తారీఖు ఏమిటి? ఆ నీళ్ళేమిటి? చెంపులకుడు పంపేమిటి? ఈ మూడింటితో నీకు లింక్ ఏమిటి? చెప్పు. చెప్పను. చెప్పాలి, నిన్ను మగుడినే కాదు కదా పోలీస్ ఆఫీసర్ను కూడా. చెప్పు. చచ్చినా చెప్పను. చూడు, నువ్వు వీరకంచు అయితే నేను మహావీరకంచని. చెప్పు. నువ్వేం చేసినా సరే నేను చెప్పను. ఇది ఇది ఈ పొగరే నాకు మగాళ్ళంటే అసహ్యం కలిగేలా చేసింది. ఈ అహంకారమే మగ పురుగుల్ని కాలు కింద నలిపేయాలనిపించేలా చేసింది. రహస్యం చెప్పకపోతే నీ బతుకు నాశనం చేస్తా. తాటి ఆడవాళ్ళ కోసం నా బతుకు బలైపోయినా పర్వాలేదు. మా ఆవిడకి ఎలా ఉందక్క? మరేం పర్వాలేదు, షీ విల్ బి ఆల్ రైట్. అనేగా మీరు చెప్పబోయేది మీకెలా తెలుసు? ఎన్ని సినిమాల్లో చూడలేదు. మా ఆవిడ స్పృహలోకి వచ్చిందట, ఒక గంటలో వచ్చేస్తుంది. నో నో, 2 రోజుల వరకు తన స్పృహలోకి రావడం అదంతే. ఒక చిన్న కోమడ్రా ఆడి దాన్ని 15 ముందుకు పంపించాలి. నాగులు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఓ ఆర్ట్ డైరెక్టర్ని, మేకప్ మ్యాన్ని, టైలర్ని తీసుకురా, గెటప్లు మార్చాలి. ఓకే.